నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. శుక్రవారం వచ్చేసిందంటే కొత్త సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది. మరి ఈ వారం వచ్చిన సినిమా పక్కా కమర్షియల్. మారుతి దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించగలిగింది? గోపిచంద్ అలాగే రాశి ఖన్నా యాక్టింగ్ ఎలా ఉంది? మొత్తంగా పక్కా కమర్షియల్ సినిమా రివ్యూ ఏంటి? దీనిపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రభు గారు నమస్కారం సార్. పక్కా కమర్షియల్, ఏదన్నా ఒక సినిమా చూస్తే మనం అనుకుంటాం ఈ సినిమా ఎలా ఉంది, కమర్షియల్గా ఎలా ఉంటుంది, లేకపోతే ఆర్ట్ సినిమాను సెంటిమెంటల్ సినిమాను డివైడ్ చేస్తాం. బట్ సినిమా పేరే ఇక్కడ పక్కా కమర్షియల్ అని పెట్టేశారు. సో ఏమనిపించింది అంటే, ముందుగా టైటిల్ జస్టిఫికేషన్ మాట్లాడుకుందాం. ఏంటి అసలు కథ? టైటిల్ జస్టిఫికేషన్ అంటే హీరో క్యారెక్టర్ని బేస్ చేసుకుని పెట్టినటువంటి టైటిల్ అనమాట. హీరో లాయర్, ఏ కేసు వాదించినా సరే దాని వెనుక డబ్బు, డబ్బు కోసం ఏదైతే పనైనా చేసేటువంటి ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కాబట్టి దానికి పక్కా కమర్షియల్, ఏది అడిగినా కమర్షియల్ అంటాడు, డబ్బు అంటాడు. ఆ నేపథ్యంలో ఆ క్యారెక్టర్ని పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టినటువంటి టైటిల్ అనమాట. అంటే హీరో క్యారెక్టర్ ఏంటంటే ఒక అన్యాయానికి కొమ్ము కాస్తూ ఎలాంటి కేసునైనా టేకప్ చేసేటువంటి లాయర్. అతను ఎందుకు చేస్తాడు అనేటువంటి దానికి ఒక రీజన్ ఉంటుంది. అయితే ఇది కొత్త పాయింట్ అయితే ఏమి కాదు. గతంలో ఎన్టీఆర్ చేసినటువంటి టెంపర్ కానీ, కళ్యాణ్ రామ్ చేసినటువంటి పటాస్ సినిమాల్లో కూడాను ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసరు వాళ్ళు పొట్రే అవుతూ తర్వాత రివీల్ అవుతుంది రీజన్ బిహైండ్ అనేటువంటిది. అలాగే దీంట్లో కూడా ఒక కరెక్ట్ రీజనింగ్, ఒక స్ట్రాంగ్ రీజనింగ్ ఉంటుంది. అయితే ఈ కమర్షియల్ ఆస్పెక్ట్ అనేటువంటి దాంట్లో ఎలాంటి కేసులు టేకప్ చేశాడో, అతను అలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటి అనేటువంటి దానికి ఒక స్ట్రాంగ్ రీజనింగ్ ఉంటుంది. పాత్రలు కూడా లిమిటెడ్గానే ఉన్నాయి సార్, ఎక్కువ మంది హడావిడి అనేవి అనిపించలేదు కదా. లేదు లేదు, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్కి కూడా ఆల్మోస్ట్ ఆల్ పర్పస్ఫుల్ క్యారెక్టర్స్గానే ఉన్నాయి. మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ కూడా మెయిన్ ఎవరైతే కనబడుతున్నారో బాగా హైలైట్ అయ్యారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్ పరంగా మాట్లాడుకుంటే, ముందుగా హీరో గోపిచంద్ నటన ఎలా అనిపించింది? గోపిచంద్ చాలా రోజుల తర్వాత చాలా అడ్వకేట్గా ఆ డ్రెస్లో, గెటప్లో కానీ, తర్వాత తన పర్ఫార్మెన్స్లో కానీ, గెటప్ కానీ చాలా బాగున్నాడు, చాలా ఎనర్జెటిక్గా కనిపించాడు. త్రూ అవుట్ ద ఫిలింలో చూస్తుంటే గోపిచంద్ని చాలా ఎనర్జీ, ఫుల్ ప్లెజ్డ్ ఎనర్జీలో కనిపించాడు తను. పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, గెటప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చాలా బాగున్నాడు. ఎందుకంటే స్క్రిప్ట్లో ఎప్పుడైతే ఇది ఉంటుందో, ముఖ్యంగా యాక్షన్ ఉంది, దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫన్ ఉంది, ఇన్ని కోణాలు ఉన్నటువంటి క్యారెక్టర్ కానీ కావటంతో దాన్ని పోర్ట్రే చేయడం కోసం తను హీ హ్యాస్ టు స్పెయిడ్ ఎక్స్ట్రా ఎనర్జీస్ టు డూ ద క్యారెక్టర్. చాలా బాగున్నాడు. నిజంగా రాశి ఖన్నా ఈ సినిమాలో చాలా చాలా ఎంత చలాకీగా చేసిందంటే అంత అద్భుతంగా ఉంది. ఈ మధ్య కాలంలో ఒక హీరోయిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ సినిమాలో రాశి ఖన్నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడచ్చు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇది చెందిన ఆ కామెడీ టైమింగ్ కానీ. గతంలో కూడా తను ప్రతిరోజు పండగ మారుతి డైరెక్ట్లో చేసినట్టు ప్రతిరోజు పండగలో కూడా దాంట్లో ఒక ఈ స్టార్గా ఉంటుంది, యూట్యూబ్ స్టార్గా చేసింది, యూట్యూబ్ టిక్ టాక్ స్టార్, ఆ టిక్ టాక్ స్టార్గా ఉంది. దీంట్లో వచ్చేసి ఒక సీరియల్ హీరోయిన్, సీరియల్స్లో హీరోయిన్గా చేసే అమ్మాయిగా చూపిస్తారనమాట. అప్పుడు ఆ సీరియల్లో ఒక లాయర్ క్యారెక్టర్ చేయాల్సి వస్తే లా చదివేసింది, మెడిసిన్ చేయాల్సి వస్తే మెడిసిన్ చదివేసింది. ఆ విధంగా అంత డెడికేటెడ్ అయింది అనమాట. క్యారెక్టర్లో చాలా ఫన్ ఉంది, చాలా బాగా డిజైన్ చేశారు అమ్మాయి క్యారెక్టర్ని, చాలా చాలా ఎలక్ట్రిఫైయింగ్గా చేసింది రాశి ఖన్నా. రియల్లీ పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు, కానీ ఎక్కువగా ఈ ఫన్ ఓరియంటేషన్గా ఉంది ఈ అమ్మాయి క్యారెక్టర్ కాబట్టి మంచి మార్కులు కొట్టేసింది. రియల్లీ సత్యరాజు హీరో ఫాదర్ క్యారెక్టర్, ఆయన అసలు ఒక సిన్సియర్ జడ్జి. ఒక జడ్జి తను ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ కారణంగా ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఏర్పడటంతో, ఆత్మహత్య చేసుకోవడంతో తన వృత్తికే నేను కలంకం అని చెప్పేసి తను రాజీనామా చేశాడు. కానీ తనకు ఉన్నటువంటి ఎప్పుడైనా న్యాయం అనేటువంటిదే ఉన్న ఆధారాల నేపథ్యంలోనే విట్నెస్లను ఆధారాల నేపథ్యంలోనే ఇస్తారు. కానీ ఆధారాలు అమ్మాయికి వ్యతిరేకంగా ఉన్నాయి, కానీ న్యాయం అమ్మాయి పక్కన ఉంది. కానీ ఆధారాలను బట్టి జడ్జిమెంట్ అనేది ఉంటుంది, కోర్టుకి కళ్ళు లేవు చెవులే ఉంటాయి అనేటువంటిది ఎంత అది అలాంటి ఒక జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. తను ఇచ్చినప్పుడు ఆ పరిణామంలో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే అతను అప్పుడు జడ్జి పదవికి రాజీనామా చేసి నేను దీనికి అర్హుని కాదని చెప్పేసి చేసిన తర్వాత అతని పాయింట్ ఆఫ్ వ్యూలో కొడుకు లాయర్ అవుతాడు. చిన్నప్పటి నుంచి నేను అతను ఎలాంటి పరిస్థితుల్లో పెరిగాడు ఆ కొడుకు, ఎందుకు ఆ విధంగా వాళ్ళు మారాడనేటువంటి దానికి దేర్ ఈస్ ఎ రీజనింగ్. దట్ ఈస్ సత్యరాజు క్యారెక్టర్. సత్యరాజు చాలా బాగా చేశారు క్యారెక్టర్. నెగటివ్ సైడ్లో మనకి రావు రమేష్ వివేక్ అనేటువంటి ఒక లోకల్లో ఇండస్ట్రియలిస్టు, పొలిటీషియన్, ఇండస్ట్రియలిస్ట్. ఇంకా అతనే మెయిన్ కథ అంతా. త్రూ అవుట్ వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి కాన్ఫ్లిక్ట్, ఎత్తులకు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ఎలా జరిగిందంటే, నిజంగా రావు రమేష్
నిజంగా తండ్రి గారిని మరపిస్తున్నాడు అనిపించవచ్చు. ట్రైలర్ లో కూడా చూసాను సార్, కొన్ని కొన్ని డైలాగుల్లో రావు గోపాలరావు గారు చెప్పిన మాడ్యులేషన్ చెప్పడం చాలా బాగుంది. చాలా బాగా చేశాడు. గెటప్ వైజ్గా కానీ ఆ డైలాగ్ పంచెస్ కానీ పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అపీరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావు రమేష్ స్కోర్డ్ ఏ లాట్. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాడు నిజంగా. ఒక మనకి ఒక మంచి ఒక గొప్ప ఆర్టిస్ట్ దొరికాడు అనేటువంటిది మనం చాలా కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. వారి దగ్గరే ఉండే అజయ్ ఘోష్ గారు, అజయ్ ఘోష్ నిజంగా అజయ్ ఘోష్ బలం నవ్వించాడు. అజయ్ ఘోష్ గెటప్లోనే ఒక ఫన్ ఉంటుంది, ఒక సింపతి ఉంటుంది, చాలా బాగా చేశాడు. ఇవి అతని పక్కన ఉండేటువంటి క్యారెక్టర్ అనమాట, అతని ఫ్రెండ్గా ఉండేటువంటి క్యారెక్టర్ అసిస్టెంట్. రావు గోపాలరావు గారి పక్కన అల్లు రావులంగా ఎట్లా ఉంటాడో రావు రమేష్ పక్కన అజయ్ ఘోష్ క్యారెక్టర్ చాలా బాగుంది. సో ఇంకా సార్, ప్రత్యేకంగా కామెడీ అంటూ కామెడియన్స్ కొంతమంది ఉన్నారా? ప్రత్యేక ఉంది, ప్రత్యేకమైన కామెడీ ట్రాక్స్ ఏమిలో కానీ ఉన్న క్యారెక్టర్స్లోనే మంచి కామెడీని మోల్డ్ చేసుకోగలిగారు. చాలా బాగా చేశాడు మన సప్తగిరి ఒకడు, ప్రవీణ్ ఒకడు, వీళ్ళందరూ కూడా చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు. అందరికీ దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. స్క్రిప్ట్లో వర్క్ ఉంది, అందరూ వర్క్ చేయడానికి అందరికీ చేతి నిండా పని ఉంది అన్నట్టుగా ప్రతి ఒక్కరికి క్యారెక్టర్స్లో మంచి డెప్త్ ఉంది. ఎవరి పాత్రలు వాళ్ళని ఆయన చేశారని అనుకోవాలి. సో ఇంకా మారుతి డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? కథ ఆయనదే, దర్శకత్వం ఆయనదే, ఎలా ఎంతవరకు మెప్పించగలిగారు? అంటే తీసుకున్నది రొటీన్ కథ, రొటీన్ కథ. ఇప్పుడు కథలు అనేటువంటివి కొత్తగా ఇంపుట్టవు. ఉన్న కథల్లో నుంచి ఎలాంటి ఒక పాయింట్ తీసుకొని అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ కరప్ట్ అయితే ఒక సినిమా తయారైంది, ఇక్కడ ఒక లాయర్ కరప్ట్ అయితే ఎలా ఉంటుంది, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుకులు ఏంటి. అయితే ఎక్కడ కూడా తను తీసుకున్నది చాలా సీరియస్, న్యాయ వ్యవస్థ మీద మాట్లాడటం అనేటువంటిది మామూలు విషయం కాదు. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుకులు అయితే, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఫ్లాజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చర్చించడానికి ఎక్కువగా వెళ్ళలేదు. కానీ ఒక ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మాత్రం చాలా సీరియస్ డిస్కషన్ కోర్టు సీన్లో జరుగుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి డైలాగ్స్ రాసుకున్నాడు. డైలాగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మారుతి ఒక మెట్టు ఎక్కాడనే చెప్పాలి. సినిమాతో డిఫరెంట్గా వెళ్ళారు, చాలా డిఫరెంట్గా వెళ్ళాడు. చాలా ముఖ్యంగా పంచెస్, డైలాగ్ పంచెస్, కామెడీ పంచెస్, ముఖ్యంగా తన మీద తాను సెటైర్లు వేసుకోవటం. పక్కా కమర్షియల్ సినిమా పెట్టుకొని దీని మీద రివ్యూలు ఎట్లా వస్తాయో, బాబు మంచి రివ్యూలు ఇచ్చేలాగా చూడు స్వామి అని దేవుడికి మొక్కుకుంటాం. ఇవన్నీ దాంట్లో కథలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాడు తను. పక్కా కమర్షియల్ అనేటువంటి టైటిల్ పెట్టుకున్నందుకు ఆ టైటిల్ జస్టిఫికేషన్ కోసం మ్యాక్సిమం ట్రై చేసుకునేటువంటి పంచెస్, డైలాగ్స్ బాగున్నాయి. గుడ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ వచ్చింది సినిమాలో. రైట్, ఇక మ్యూజిక్ పాటలు ఎలా అనిపించేసారు? పాటలు చాలా బాగున్నాయి. పాటలు వినటానికి కొన్ని బాగున్నాయి, పిక్చరైజేషన్ ఇంకా చాలా బాగుంది. పిక్చరైజేషన్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ముఖ్యంగా వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ సాంగ్స్లో కానీ వీటిలో కానీ వీళ్ళిద్దరు చాలా ఇది కనిపించారు. చాలా బాగా ఉన్నారు ఇద్దరు. రాశి కన్నా పేరు చూడడానికి, హైట్ కూడా బాగా మంచి మంచి మ్యాచింగ్, పేరింగ్ బాగుంది. ఎస్, ఇక డిఓపి కరమ్ చావ్లా, డిఓపి కూడా చాలా బాగుంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా బాగున్నాయి. డిఓపి చాలా బాగుంది. పేరు అతని పేరు ఏదో ఉంది, కరమ్ చావ్లా. కరమ్ చావ్లా డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. సినిమా మనకి ఏంటంటే సినిమా చూస్తున్న సేపు నిండుగా తెర మీద ఫెస్టివల్ లాగా ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి. ఎంజాయ్ చేశాం, అది కలర్ఫుల్గా ఉంది. డిఓపి ఇస్ వెరీ గుడ్ ది ఎడిటింగ్ ఈజ్ ఆల్సో. ఎడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడాను కొంత లెంగ్త్ అనేటువంటిది అంతా లెంగ్త్ అనేటువంటి మనం ఎప్పుడూ అనుకున్నట్టుగా ఇట్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఎడిటర్ అండ్ ద డైరెక్టర్. ఉన్నంతలో దట్ ఇస్ అ గుడ్ జాబ్ ద ఎడిటర్. అల్లు అరవింద్ గారు ప్రెజెంట్ చేయటమే ఒక స్పెషల్ ఈ సినిమా. అవునవును, అంటే గీతా ఆర్ట్స్ అండ్ యూవి క్రియేషన్స్ కంబైన్ ఇది కదా. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ రియల్లీ గుడ్. అంటే ఆ సబ్జెక్ట్కి ఎంత కావాలో ఎంత చేయాలో అంత బాగా పెట్టారు, అంత బాగా ప్రెజెంట్ చేశారు. రెండున్నర గంటల చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఎంజాయ్ చేసి ఇట్ ఇస్ ఎంజాయబుల్ ఫిల్మ్. బెస్ట్ పార్ట్ సినిమాలో అంటే ఏం చెప్తారు సార్? అంటే కోర్ట్ సీన్స్ ఒకటి బాగున్నాయి చాలా. అంటే కోర్ట్ సీన్స్లో ముఖ్యంగా పర్టికులర్గా లాయర్ అనేటువంటి వాళ్ళు ఒక అన్యాయానికి కొమ్ము కాస్త ఇలా చేస్తున్నారు, ఒక మర్డర్ చేస్తే లాయర్ చూసుకుంటాళ్ళు అనేటువంటి ధైర్యం వీళ్ళకు నేరస్తులకు ఏర్పడుతుంది. ఒక మర్డర్ చేసిన వాడు, ఒక అన్యాయం చేసిన వాడి వైపు ఒక లాయర్ బాధించాలంటేనే భయపడేటువంటి ఇది ఉండాలి అనేటువంటి ఒక పాయింట్ని చక్కగా డిస్కస్ చేశారు. అలాగే కోర్టు సీన్స్ అట్లా ఇక మైనస్గా చెప్పుకోవాలి దీంట్లో అంటే, ఇక్కడ మైనస్లుగా చెప్పడం కాదు కానీ కమర్షియల్ ఎక్స్క్యూజ్. ఇప్పుడు వాళ్ళుగా టైటిల్లోనే ఎక్స్క్యూజ్ ఉంది, అసలు సినిమాయే ఒక ఎక్స్క్యూజు, ఎక్స్క్యూజ్ ఫ్రమ్ ద రొటీన్ అండ్ రెగ్యులర్ లైఫ్. ఆ ఎక్స్క్యూజ్ను కొంచెం కొన్ని సందర్భాల్లో ఎక్కువగా తీసుకున్నాడు మారుతి. అయితే అయ్యే అంత ఈజీగా కామెడీ అనేది ప్రొడ్యూస్ కదమ్మా. కామెడీ ప్రొడక్షన్ ఈజ్ వెరీ వెరీ టఫ్ జాబ్, చాలా కష్టం. కామెడీని రాయటం కానీ కామెడీని తీయటం కానీ చాలా కష్టం. బట్ దీంట్లో చాలా అలవోకగా వెళ్ళిపోయాడు మారుతి చాలా సందర్భాల్లో. కొన్ని చోట్ల కొంత మన విమర్శకులకి పని పెట్టేటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి.
అంటే రంధ్రాన్వేషణ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రంధ్రాలు చాలా ఉన్నాయి, ఆ రంధ్రాలు కొన్ని ఉన్నాయి, కానీ ఆ రంధ్రాలు అనేటువంటివి కూడా ఆ ఎంటర్టైన్మెంట్లో ఆ నవ్వుకున్న తాలూకు ఆ ప్లెజెంట్నెస్లో ఆ హాయిలోనూ కొట్టుకుపోయేవి తప్ప మరీ అవరోధాలుగా ఉండేటువంటి ఇదేంటి ఇలాంటి సినిమా ఏంటి ఇలాంటి కామెడీ ఏంటి అనిపించేలాగైతే ఏమి లేవు. గోపిచంద్కి ఒక కంబ్యాక్ అని అనుకోవచ్చు, ఒక సూపర్ డూపర్ హిట్ ఒక పెద్ద రేంజ్ క్రియేట్ అవుతుంది అనేటువంటిది మనం చెప్పలేం, కానీ అంటే ప్రస్తుతం హీఈస్ బ్యాడ్లీ నీడ్ ఆఫ్ ఎ హిట్ గోపిచంద్. తనకు అర్జెంటుగా ఒక సక్సెస్ కావాలి, అలాగే రాశీ ఖన్నాకి కావాలి. మారుతి అఫ్ కోర్స్ ఈజ్ ఇన్ ఫామ్లో ఉన్నప్పటికీ కూడాను తనకు నెక్స్ట్ స్టెప్ తను పెద్ద హీరోలతో వెళ్ళబోతున్నాడు, ప్రభాస్తో చేయబోతున్నాడని వస్తుంది, చిరంజీవి గారితో చేయబోతున్నాడని వస్తుంది, కాబట్టి దానికి కావాల్సిన ఒక స్టెప్ మాత్రం పడ్డట్టుగానే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా పక్కా కమర్షియల్ అంటే ఏం చెప్తారు? పక్కా కమర్షియల్, పక్కా కమర్షియల్ ఒక ఎంటర్టైనర్, గుడ్ ఎంటర్టైనర్, వన్ టైమ్ వాచబుల్ ఎంటర్టైనర్, ఎలాంటి ఎంటర్టైన్మెంట్కి ఎలాంటి ఢోకా లేని సినిమా. చూసినంతసేపు సరదాగా ఉంటుంది అంతే, సినిమాలో సందేశాల గురించో లేకపోతే వేటి గురించో. అంటే సినిమా ఈజ్ నథింగ్ బట్ ఏ లాజిక్ లెస్ మ్యాజిక్ అంటాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇట్ ఈస్ ఎ గుడ్ ఎంటర్టైనర్. ఆ మ్యాజిక్ అనేటువంటిది సాధ్యమైన మేరకు చేయగలిగాడు మారుతి. బెస్ట్ విషెస్ అందించేద్దాం మరి. ఎస్ ఎస్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా.